గారి అధ్యక్ష 2004 డిసెంబర్ 17 నాడు. ఆనాడు యూపీఏ 1 గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా ఆనాడు వారు ఇక్కడ మన రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాడే ఆర్ కృష్ణయ్య గారు, వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, ఇట్లాంటి పెద్దలందరినీ కూడా తీసుకొని ఆనాటి అప్పటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి అపాయింట్మెంటు వారు కోరినారు సార్. ఎందుకంటే బలహీన వర్గాల సమస్యల మీద మాట్లాడాలి, సమయం ఇవ్వండి అని కోరితే ప్రధానమంత్రి గారు ఒక 5 నిమిషాలు సరిపోతుందని అడిగినారు. 5 నిమిషాలు కాదు సార్, ముఖ్యమైన సమస్య మీకు వివరంగా చెప్పాలి, దయచేసి ఒక 40 నిమిషాలు టైం ఇవ్వండి అంటే దాదాపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గంటన్నర సమయం ఇచ్చి డిసెంబర్ 17, 2004 అధ్యక్ష తేదీతో సహా చెప్తా ఉన్నాం, ఆ రోజు పోయి కలిసి సవివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా ఆ రోజు పెట్టిన డిమాండ్ కూడా ఒకటే సార్, మా పార్టీ తరఫున ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు చెప్పిన మాట. అన్ని రాష్ట్రాల్లో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, కేంద్రంలో లేకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. కాబట్టి ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఖచ్చితంగా పెట్టండి అని ఆనాడు ఒక సహచర మంత్రిగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని ఇక్కడ నుంచి మొత్తం సోదరులందరినీ కూడా తీసుకొని పోయి ఆ రోజు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు డిమాండ్ చేయడమే కాదు, ముఖ్యమంత్రిగా ఆనాడు తెలంగాణలో 2014 తర్వాత ఒకసారి కాదు అధ్యక్ష, 2 సార్లు తీర్మానాలు కూడా చేసి పంపించినాము. ఆనాడు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం, ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టండి, పెట్టినట్టయితేనే మీరు బడ్జెట్లో కనీసం 5% పెట్టినా 2 లక్షల కోట్లు వస్తుంది భారతదేశంలోని బలహీన వర్గాలకు అని చెప్పి డిమాండ్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ తీర్మానాన్ని స్వాగతిస్తూనే కేవలం 2 విషయాలు మాత్రం గౌరవ మంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి నేను తీసుకొని పోవాలనుకుంటున్నాను సార్. అధ్యక్ష, ఏ కార్యక్రమం చేపట్టినా ఇప్పుడే గౌరవనీయులు గంగుల కమలాకర్ గారు ఒక మంచి మాట చెప్పారు, బీహార్లో ఈ ప్రయత్నం చేసినారు, అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా జిఏడి ద్వారా అక్కడ ఈ కార్యక్రమాన్ని వారు ప్రయత్నం కూడా చేసినారు. ఆనాడు జేడీయూ కాంగ్రెస్ పొత్తులో ఉండే అనుకుంటా, అక్కడ ప్రయత్నం ఆర్జేడీ పొత్తులో ప్రయత్నం చేసినారు, కానీ దురదృష్టవశాత్తు న్యాయపరమైన చిక్కులు రావడం వల్ల మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. 500 కోట్లు బడ్జెట్లో పెట్టినప్పటికీ మొత్తం కార్యక్రమానికే విఘాతం కలిగి ఈరోజు ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతూ ఉన్నది. కాబట్టి నా విజ్ఞప్తి, మా అందరి విజ్ఞప్తి, మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమం ఫలవంతం కావాలి అంటే మీరు తదుపరి మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్లోని ఆ అంశాలన్నీ కూడా అమలు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇది ఫలవంతం కావాలి అంటే ఒక పని చేయాలి అధ్యక్ష, దయచేసి శాసనసభను పొడిగించండి, ఇంకా 2 రోజులు పొడిగించండి, బిల్లు ప్రవేశపెట్టండి. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది సార్. ఇంకొక మాట కూడా సార్, ఇప్పుడు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అధ్యక్ష, జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ ఏర్పాటులో కూడా మా పాత్ర ఉంది, మా నాయకుడు కేసీఆర్ గారి పాత్ర ఉంది. ఆ రోజు యూపీఏలో కేంద్ర కేబినెట్లో వారు ఉన్నప్పుడే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే జ్యుడిషియల్ శాంక్షన్ కానీ అధ్యక్ష ఒక్క నిమిషం మీరు చెప్పాలి చెప్పింది దానికి మళ్ళీ దానికి మొత్తం అధ్యక్ష చెప్పండి సార్ చాలా చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఇలాంటి తీర్మానానికి ఒకవేళ నిజంగా ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే, ఎందుకంటే నేను నిజంగా పాయల్ శంకర్ గారు మాట్లాడింది విన్నాను, కాలేరు వెంకటేష్ గారు మాట్లాడింది విన్నాను, శ్రీహరి గారు మాట్లాడింది విన్నాను, శంకరన్న మాట్లాడింది విన్నాను, అందరి గొంతుల్లో ఒక ఆవేదన ఉంది అధ్యక్ష. మా మంత్రి గారికి కూడా చాలా ఆవేదనలో డెఫినెట్గా వారికి కూడా ఆవేదన ఉంది. ఈ సెక్షన్కి లాభం జరగాలి, ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడీషియల్ శాంక్టిటీ ఉండాలి, లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు జ్యుడిషియల్ కమిషన్ ఏంటి, లేదా బ్రహ్మాండంగా స్టాచ్యుటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష అవకాశం ఇచ్చిన. ఒక నిమిషం వారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అప్పటిగా పనిచేసినప్పటికీ మా దగ్గర ఒక బ్రాహ్మణం వెళ్ళే వల్ల ఉదయ సముద్రం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ 80% అయిపోయింది, 200 కోట్లు పెడితే దాదాపు 100,000 ఎకరాలు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు. 100 సార్లు మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 సార్లు ఇదే హౌస్లో అడిగితే 2 సంవత్సరాలు అడిగాం. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పోయినసారి ఎమ్మెల్యే గారు 100 సార్లు అడిగినాం, 200 కోట్లు పెడితే 100,000 ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే. వీరు మాట్లాడుతుంది సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడేది
ఈడికెళ్ళంట సూర్యాపేటకి నీళ్ళు తీసుకుపోయినంట. మూసి నీళ్ళు సార్, పిల్లాయపల్లి కాల్వ 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 5 ప్యాకేజీలు వేసి అప్పుడున్న 5 ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి కాలేదు సార్. ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీరు నమ్మాలి. నల్గొండ జిల్లా పోదాం సార్, అడుగుదాం అక్కడ పోయి. ఇంకొక చిన్న ప్రశ్న సార్ అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్నా. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగుంటుంది సార్. ఈయన పోస్ట్ మ్యాన్, ఈయన ఏం చేస్తాడు సార్? ఈయన హరీష్ రావు ఏంటి పైసలు కలెక్షన్ చేస్తాను పనుకొస్తాడు? ఈయనకి ఎవరు సబ్జెక్ట్ ఉందా? ఈయనకు సబ్జెక్ట్ ఉందా? డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు? అది ఈయన పోయాలి, ఆయన చెప్పింది మేము వినాలి. మా కర్మ సార్ ఇది, హరీష్ రావు చెప్తే మేము వినాలనా? మాకు సార్ వారు రమ్మని చెప్పండి. చీఫ్ ఇంజనీర్ ఆయనే, మాజీ ముఖ్యమంత్రి ఆయనే, డిజైన్ ఆయనే, కూల కొట్టింది ఆయనే, ఈయన కలెక్షన్ పాయింట్. డబ్బులు తీసుకొచ్చి 3 సంవత్సరాలు వాడింది ఆయన మాట్లాడదు మేము వింటాం సార్. స్పీకర్ గారు, వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలో చేస్తారా సార్? అది అది డిలీట్ చేయాలి సార్. అది ఆయన రోజు అలవాటు అయిపోయింది సార్, రోజు మాట్లాడు, రోజు డిలీట్ అవుతుడు, డిలీట్ చేసుడు, మేము డిమాండ్ చేసుడు అట్లా సార్. ఇప్పుడు వారు మాట్లాడడానికి ఏమైనా ఆధారం ఉందా సార్? శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష? దయచేసి ఆ వ్యాఖ్యల్ని, ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్ కైండ్లీ సార్. ఇట్లయితే ఎట్లా సార్ మేము సభ హుందాతనం పెంచాలి సార్? మీ ఆ మాటలు తీసేయాలి సార్, దయచేసి సార్, ప్లీజ్ సార్, ఆ మాటలు తీసేయాలి సార్. తీసేసాం, విత్డ్రా చేయండి సార్. విత్డ్రా చేద్దాం. ఇట్లా ఉంటుందా సార్? ఇంత చీప్గా మాట్లాడతారు అధ్యక్ష? అధ్యక్ష, ఈరోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడదామంటే వీళ్ళు తాపుకోవాలి. ఇప్పుడు బ్రాహ్మణ వేలని చెప్దామంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. అయితే అధ్యక్ష, ఇప్పుడు అన్నీ చెప్తాను, టైం అయింది, అన్నీ చెప్తా. అధ్యక్ష ప్లీజ్ చెప్తానా? యూ గివ్ మీ టైమ్, ఐల్ టెల్ యూ. అధ్యక్ష, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆధారాలు. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. కొంచెం మీరు కూడా టైం ఇవ్వాలి నా రిక్వెస్ట్. అయితే ఎస్ఆర్ఎస్పి మీద అధ్యక్ష, అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఆయకట్టు తక్కువ వచ్చిందని ఆయకట్టు విషయంలో కూడా, కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్టు అధ్యక్ష ఇప్పుడు 98,500, మీది మీ ప్రకారం, వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది, మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను. 98,570 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు వచ్చారని, 456 చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా 39,146 ఎకరాలు ఆయకట్టు వచ్చిందని, 2,143 చెరువులు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్1-2 కింద 167,000 ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని, అదేవిధంగా స్టేజ్1, స్టేజ్2కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 తళ్లకు 3 తళ్లకు దాదాపు 17,00,000 ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని, అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20,00,000 ఎకరాల వరకు కూడా మేలు జరిగింది. కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు, చెక్ డ్యాంల కింద వచ్చిన ఆయకట్టు, స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూయించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర, మన రాష్ట్రంలో, మన దేశంలో చూస్తే అధ్యక్ష, ఇట్ విల్ టేక్ టైం. ఆయకట్టు విషయంలో ఒక 2-3 ఉదాహరణలు మన రాష్ట్రమే చెప్తా, దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ చూస్తే అధ్యక్ష, 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే 1975లో 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 25,000 ఎకరాలు. 11 ఏళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం 25,000 ఎకరాలు మాత్రమే. మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడొచ్చింది? మొత్తం 9,500,000 ఎకరాలు ఎప్పుడొచ్చింది అంటే 2008-09 నాటికి 9,00,000 ఎకరాల ఆయకట్టు వచ్చింది. అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 45 సంవత్సరాలు పట్టిందని
మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావు గారు జోసెఫ్ గోబెల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు జోసెఫ్ గోబెల్స్ మీరు గోబెల్స్ హరీష్ రావు పెట్టుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే దయచేసి అధ్యక్ష, నేను చెప్పే విషయము మీరు కూడా జాగ్రత్త తినాలి. ఎందుకంటే బీఆర్ఎస్ సభ్యులకు కూడా వాళ్ళు చెప్పే ప్రొపగాండాకి మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. నేను చెప్పే ఇప్పుడు లెక్కలు నేను చెప్పే వాళ్ళు చెప్పే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు జస్ట్ ఇది ఒక్క మాట వినండి. మీరు మేడిగడ్డ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత 180 టీఎంసీ అన్నారు. మేము దీనివల్ల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వచ్చినారు, దీనివల్ల సూర్యాపేట నీళ్ళు వచ్చినాయి అని అంత ఫాల్స్ ప్రొపగాండా. మీరు అంత ఫాల్స్ లెక్క లెక్కలతో సహా చెప్తా, మీకు లెక్కలతో సహా చెప్తా. టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ, ఇది అఫీషియల్ లెక్కలు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు పవర్ డిపార్ట్మెంట్ కలిసి రాసిన లెక్కలు. పర్ ఇయర్ కెపాసిటీ 180 టీఎంసీ ఉంటే ఐదేళ్లు కలిపి మొత్తం వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ 163 టీఎంసీలు, 163 టీఎంసీ. ఇది అఫీషియల్ లెక్కలు ఆర్ యాజ్ పర్ రికార్డ్. 2 నెలల వరకు టిల్ 2 మంత్స్ బ్యాక్ మీరే గవర్నమెంట్, మీ గవర్నమెంట్ రాసిన లెక్కలే ఇవి. మొత్తం 5 ఏళ్లలో కూడా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ 163 టీఎంసీ. దాని నుంచి మళ్ళీ సముద్రంకి వదిలేసిన నీళ్లు 51 టీఎంసీ, అయితే 112 టీఎంసీ మిగిలింది. వాటర్ స్టోర్డ్ ఇన్ రంగనాయక్ సాగర్ 1 టీఎంసీ, వాటర్ స్టోర్డ్ ఇన్ మల్లన సాగర్ 17 టీఎంసీ, వాటర్ స్టోర్డ్ ఇన్ కొండపోచమ్మ 15 టీఎంసీ, నెట్ వాటర్ 75 టీఎంసీ. మీరు ఇది ఇరిగేషన్ శాఖ మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు తయారు చేసిన లెక్కలు. ఇది ట్రాన్స్మిషన్ లాసెస్ 10 టీఎంసీ, అంటే 5 ఏళ్ల పాటు 65 టీఎంసీలు అగ్రికల్చర్కి ఉపయోగించారు.